మీరు ఇష్టపడే హీరో ఎవరు? నాకు నాని బాగా ఇష్టం. నాని నాని గారు ఇంకా నాని పవన్ కళ్యాణ్. పిఎస్పికి అంటే ఆబ్వియస్ చెప్పాల్సిన పని లేదు. ఓకే గొప్ప ఇచ్చేసారా మాకు తమలేను. అంటే మామూలుగా ఇప్పుడు వీళ్ళిద్దరి మీద అంటే అటు నాని గారు అంటే ఇష్టం అన్నారు, కళ్యాణ్ గారు అంటే ఇష్టం అన్నారు, అంటే వీళ్ళిద్దరి మీద మీమ్స్ కానీ లేకపోతే వీడియోస్తో మీరు? నేను ఎప్పుడు కూడా న్యూట్రల్గా ఉంటాను. వీధ ఫేవరెట్ కదా అని వీధ మీదే కాదు, అందరినీ సపోర్ట్ చేస్తాను. నేను ఏ హీరో ఇచ్చినా మంచి పాజిటివ్గానే ఇస్తాను. తన మూవీ మీద వస్తే, తన ట్రైలర్ వచ్చినా ఎప్పుడు ఫస్ట్ ఎపిసోడ్ ఇవ్వడానికే ట్రై చేస్తూ ఉంటాం. సో ఇదా వీధ ఫేవరెట్స్. కాబట్టి నాన్నగారిని కలిశాను. శ్యామ్ సింగ్ గారు ఎప్పుడు మీమర్స్ని పిలిచారు, నన్ను పిలిచి నేను చెప్తే నమ్మరేమో, నేను వాళ్ళ నాని సాయి పల్లవిని కలిసానికి గుజరాత్ నుంచి వచ్చా ఇక్కడికి ఒక పిక్ కోసం. వాళ్ళు పిలిచారు ఫస్ట్, నాకే చెప్పారు వాళ్ళు ఇద్దరు నా ఫేవరెట్స్ కాబట్టి, బ్రో ఇదా ఉంది వస్తారా అంటే నాకేమో ఏం అలాంటి టైం వస్తుందో రాదో, బట్ ఇక వచ్చేసి గుజరాత్ నుంచి కేవలం నానిగారిని సాయి పల్లవి గారిని చూస్తాకి ఏమన్నారు మాట్లాడారా? చెప్పారు ఈ కలిపి మీట్ చేయించిన వాళ్ళు ఇక్కడ అక్కడ నుంచి ఇక్కడికి వచ్చారంటే నాని బ్రో హక్ చేసుకున్నాడు, పిక్ దిగాము, సాయి పల్లవి షేక్ హ్యాండ్ ఇచ్చి థ్యాంక్ యూ చూపెట్టా మీద. సాయి పల్లవిని ఓన్లీ ఫాలో అవుతా నేను, సాయి పల్లవికి చూపించాను థ్యాంక్ యూ కిషోర్. ఫీల్ అవుతున్నట్టున్నాడు మనోడు పాపం, నాని గారితో హగ్ ఓకే కానీ సాయి పల్లవి మళ్ళీ ఫ్యాన్స్ అన్నేసుకుంటారు. సాయి పల్లవి షీఈస్ గాడెస్ టు మీ. ఎస్, అందరూ చాలా నా ఫేవరెట్ కూడా ఆవిడ. అంటే మామూలుగా మీకు ఇష్టమైన హీరో నాని గారు అన్నారు, సో మీమ్స్ ఆయన్ని కలవటం, సో బేసిక్గా అంతేనా అక్కడ వరకేనా? నాని కూడా చాలా చూస్తాడు మీమ్స్. నాని అసలు పెట్టే ట్వీట్స్లో కూడా మీమ్స్ని రీఫ్లెక్ట్ చేస్తూ ఉంటాయి, అదే ఉంటాయి. అంటే శ్యామ్సింగ్ గారి టైంలో సో చాలా ఇష్యూస్ జరిగినాయి మీకు తెలిసే ఉంటది, మూవీ తీసుకోపో ఆ టైప్లో టికెట్స్ లేకపోతే. నానికి తన మూవీ నాని ఓన్లీ ఫ్యూ మూవీస్ చెప్తాడు మీకు పక్కా హిట్ ఇస్తానని, అది చెప్పాడంటే అది హిట్ అయినట్టే. అది జెర్సీ టైంలో చెప్పాడు, శ్యామ్ సింగర్ ఎప్పుడు చెప్పాడు, వెన్ యూ ఓన్లీ ట్రూలీ కాన్ఫిడెంట్ అబౌట్ హిస్ మూవీ పక్కా చెప్తాడు అది ఆడియో లాంచ్, నాకు బాగా గుర్తుంది. ఓకే, సో ఏంటి నెక్స్ట్ అంటే సుందరానికి ఎలా ఉండబోతున్నావు యాజ్ ఎ ఫ్యాన్ గా, మీ ఎక్స్పెక్టేషన్స్ ఎలా ఉన్నాయి? ష్యూర్గా హిట్ అవుతుందని అనుకుంటున్నాను, ఎందుకంటే ట్రైలర్ గ్లిమ్స్ అని జూన్ 2nd రేపే, అవును రేపు రేపు ఈవినింగ్ టైంలో ట్రైలర్ ఉంది. ఓకే, సో ఏంటి వేసేసారా ఆటల మీద కూడా మీమ్స్? పక్కా ష్యూర్గా నాని వస్తుందంటే నేను ముందుంటా, నానిదంటే ఏదైనా. ఓకే, అంటే ఇక పవన్ కళ్యాణ్ గారి విషయానికి వస్తే ఆయన మీద ఏం చేశారు మీమ్స్? ఆయన అసలు అసలు ఎంత చెప్పినా తక్కువే, తను జస్ట్ ఒక ఇట్లా బయటికి కార్ వచ్చినప్పుడు పోస్టర్స్ ఇది అయితే కదా ప్రతిదీ అప్డేట్ చేస్తూ ఉంటాను నేను. సో చాలా అంటే చాలా